ఆంధ్రప్రదేశ్ నూతన ఎన్నికల ప్రధానాధికారిగా నీలం సాహ్ని పేరు ఖరారైంది ప్రస్తుతం ఏపీ ముఖ్య సలహాదారుగా ఉన్న నీలం సాహ్ని గతంలో సీఎస్ గా బాధ్యతలు నిర్వహించారు ప్రస్తుతం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీ కాలం ఈ నెల ముప్పై ఒకటితో ముగియనుండటంతో ప్రభుత్వం ముగ్గురు రిటైర్డ్ ఐఏఎస్ ల అధికారుల పేర్లతో కూడిన ప్రతిపాదనను గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ కు పంపింది ఎస్ఈసీని నియమించేందుకు ప్రభుత్వం నీలం సాహ్ని ప్రేమచంద్రారెడ్డి షామ్యూల్ పేర్లను పంపగా నీలం సాహ్నిని ఎంపిక చేశారు ప్రస్తుతం సీఎం ముఖ్య సలహాదారుగా ఉన్న నీలం సాహ్నిని రాష్ట్ర నూతన ఎన్నికల కమిషనర్గా నియమిస్తూ ఆమోదం తెలిపారు నీలం సాహ్ని త్వరలో ఎస్ఈసీగా బాధ్యతలు చేపడతారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన నీలం సాహ్ని ప్రస్తుతం ఏపీసీఎం ముఖ్య సలహాదారుగా వ్యవహరిస్తున్నారు అంతకు ముందు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసి పదవి విరమణ పొందారు ఉమ్మడి రాష్ట్రంలో కూడా కీలక బాధ్యతలు నిర్వర్తించారు నీలం సాహ్ని మచిలీపట్నం అసిస్టెంట్ కలెక్టర్గా టెక్కలి సబ్ కలెక్టర్గా నల్గొండ జేసీగా పనిచేశారు ఆ తర్వాత పలు ప్రభుత్వ శాఖల్లో కార్యదర్శి హోదాలో విధులు నిర్వర్తించారు అనంతరం కేంద్ర సర్వీసులకు వెళ్లిన ఆమె కుటుంబ సంక్షేమ శాఖలో పలు విభాగాల్లో పనిచేశారు అంతేకాకుండా కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సంయుక్త కార్యదర్శిగా పనిచేశారు ఏపీ ఐడిసి కార్పొరేషన్ వీసీ అండ్ ఎండీగా ఉమ్మడి రాష్ట్రంలో పనిచేశారు ఆ తర్వాత స్త్రీ శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిగా విధులు నిర్వర్తించారు రాష్ట్ర విభజన తర్వాత ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉద్యోగ విరమణ పొందారు మరో రెండేళ్ల పాటు సలహాదారుగా ఉంటారు అయితే అంతలోనే అనూహ్యంగా ఎస్సీసీగా నియమించడం విశేషంగా చెప్పుకోవచ్చు